ఫాలో అవ్వండి. మరి నెక్స్ట్ మెయిల్ ఏంటో ఒకసారి చూద్దాం. డాక్టర్ గారు మరొకరు ఇలా మెయిల్ చేశారు, దంపతులు ఇద్దరికి ఎయిడ్స్ ఉంటే వాళ్ళకి పుట్టే బిడ్డకు కూడా కంపల్సరీగా ఎయిడ్స్ వస్తుందా? ఎందుకంటే మా ఇద్దరికి ఎయిడ్స్ ఉంది, మాకు ఇంతవరకు సంతానం లేదు, మేము సంతానం కోసం ప్రయత్నం చేయవచ్చా? శుభ్రంగా సంతానం కోసం ట్రై చేయొచ్చు. పుట్టే బిడ్డకి ఎయిడ్స్ రావాలి లేదు, రాదు కూడా. వెరీ రేర్ దాదాపు 0 to 2% ఛాన్స్. అసలు ఈ రోజుల్లో 0 to 2% కూడా తక్కువే. ఇద్దరికి హెచ్ఐవీ అడిగితే ఇద్దరు యాంటీ రిట్రోవల్ డ్రగ్స్ వాడుకోవాలి. వాడు ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినట్లయితే, ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక సంవత్సరకాలం పాటు వాళ్ళు ఇద్దరు మందు ఏఆర్వి మందులు అండ్ యాంటీ రిట్రోవల్ డ్రగ్స్ వాడుకునేది, ఏఆర్టీ మందులు వేసుకునేది ఒక సంవత్సరం ఇద్దరు వాడుకోవాలి. ఒక సంవత్సరం వాడేటికల్లా ఈ హెచ్ఐ వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇంకా మందు కంటిన్యూ చేస్తున్నాయి, కంటిన్యూ చేసి వాళ్ళిద్దరూ సెక్షువల్ నెల మధ్య కాలంలో అంటే మెన్సెస్ అయినటువంటి 12 to 16 రోజుల వరకు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ పాల్గొడం పాల్గొని కడుపు వచ్చేస్తుంది ఆవిడ వాళ్ళకి. బట్ ఆ లేడీ మాత్రం అంటే ఇద్దరు కూడా అసలు ఒకసారి ఈ రోజులు ఏంటంటే హెచ్ఐవి ఉంది తిరిగాని ఇద్దరు మందులు మొలటేస్తున్నాయి కదా, ఈ CD4 కొంతతో సంబంధం లేదు. ఈరోజు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హెచ్ఐవి ఉందని తెలియగానే మందులు మొలటే అన్ని మందులు కంటిన్యూ చేస్తే పుట్టే బిడ్డకి హెచ్ఐవి రాదు, పండంటి బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అంచేత తప్పకుండా ఆవిడకి బిడ్డ కలుగుతాడు, ఆరోగ్యం ఉంటాడు, ఆవిడ ఒక బిడ్డకి తల్లి అని హాయిగా ఆనందించవచ్చు. అది తప్పకుండా ఇద్దరికీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మామూలుగా కూడా మందు పడుతుంది, సంవత్సరకాలం బిడ్డ పుట్టేనాకి లేకుండా ఉంటుంది, రాదు బిడ్డకు రాదు, ఇద్దరు మందులు పడుకుంటే రాదు. కానీ ఇంకా ప్లాన్ ఏంటంటే ఒక సంవత్సరం కాలం మందులు పడాక అప్పుడు కడుపు తీసుకుంటే ఇంకా ఢోకా లేకుండా ఉంటుంది చేయించాలి. మరి సరైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక హ్యాపీగా పిల్లలు కనవచ్చని, పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండే పిల్లల్ని కనవచ్చు అని కూడా.